తులా రాశి జూన్ మాసం 2023 సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క గోచారం అనేటువంటిది మీ జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీ జాతకాన్ని సన్మయపరుస్తూ మీ గోచారాన్ని చూసుకుంటేనే మంచిది. ప్రతిరోజు కూడా ఈ తులారాశి వారు తూచా తప్పకుండా దత్తాత్రేయ స్వామిని పూజించడంతో పాటు హనుమాన్ చాలీసా చదివి తీరాల్సిందే. లేకపోతే మాత్రం అనేక ఒడిదొడుకులు రావచ్చు. కొంతవరకు ఆరోగ్యం కూడా క్షీణించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీరు ఎంతవరకు వీలైతే మీ పెద్దల యొక్క దీర్ఘకాలిక రోగులు పెద్దవాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి వైద్య సదుపాయం కలిగించాలి. చిన్నపిల్లలు మారాన్ చేస్తే మాత్రం విసుక్కోకుంటే మంచిది. ఇంట్లో దాపత్య జీవితంలో కొంతవరకు ఏవైనా ఘర్షణలు జరిగితే మాత్రం సామరస్య భావంతో పరిష్కరించుకోవాలే కానీ గొడవ పడకూడదు. అనవసరమైనటువంటి అసభ్య పదజాలాన్ని మీరు దయచేసి ఎవరితోనూ వాడకూడదు. విందు వినోదాల్లో పాల్గొంటారు, తర్వాత శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలున్నాయి. గౌరవం మాత్రం దక్కుతుంది, కానీ ఒక్కొక్కసారి అవమానపడేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అనవసరమైనటువంటి వాద వివాదాలకు దయచేసి దిగకండి. ఇకపోతే వివాహాలు కానటువంటి వాళ్ళు సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి. వివాహం జరిగేటువంటి అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఉద్యోగాలకు ప్రయత్నం చేయండి, విదేశాలకు కూడా ప్రయత్నం చేయండి, తప్పకుండా నెరవేరుతాయి. ఇక వ్యాపారస్తులకు మాత్రం లాభసాటిగానే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ సబార్డినేట్స్ ఎవరైతే మీ దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళు ఏ రకంగానైనా మీరు మిమ్మల్ని దెబ్బతీయవచ్చు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. పోస్ట్ డేటెడ్ సెక్స్ దయచేసి ఇవ్వకండి. ఎంచేతంటే ఒకవేళ బ్యాంకులో డబ్బులు లేనటువంటి పక్షంలో మీ పైన క్రిమినల్ కేసులు పడవచ్చు. రుణ విముక్తి అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తూచా తప్పకుండా ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటే ఆలోచించి కొనుక్కోండి, లేకపోతే ఇబ్బంది పాలయ్యేటువంటి అవకాశాలు, రుణాలు దొరుకుతాయి. మరో విషయం, వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి, గృహ మార్పు కూడా జరగవచ్చు. ఈ రకంగా ప్రొఫెషన్ రంగంలో వాళ్ళు కూడా చాలా బాగానే ఉంటే ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ అవమానాల పాలు కాకుండా జాగ్రత్త పడండి, సరిపోతుంది. తెలిసింది కదా, సెలవు.